हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो आईटीसी ओके एनालिसिस सो कंप्लीट कंपनी रेवेन्यूस प्रॉफिट्स मेजर प्रॉफिट्स एक्कड़ वस्तुन्नायि कंपनी ब्रांड्स इलाग कंप्लीट कंपनी ओके एनालिसिस अलागे टेक्निकल आउटलुक कंपनी गुरिंचि डिस्कस चेयबोतुन्नानु सो कंप्लीट वीडियो चूडंडि मीकु डेफिनेटली आईटीसी गुरिंचि कोत्त विषयालु अनेवि मीकु तेलुस्तायि ओके सो ई वीडियो की वेल्ले मुंदु फ्रेंड्स नेनु मीरु गनक इदे फस्ट टाइम मन चैनल की वच्चिनट्लयिते मन चैनल नी सब्स्क्राइब चेसुकोंडि ओके सो नेनु चाला वीडियोस चेयटं जरिगिंदि फंडामेंटल एनालिसिस मीद टेक्निकल एनालिसिस मीद आ तर्वात कंपनीस नी ए विधंगा एनालाइज चेयालनि सो फाइनेंशियल रेशियोस मीद ओके सो मीरु गनक ओक इन्वेस्टर कानिवंडि లేకపోతే ఒక ట్రేడర్ కానివ్వండి స్టాక్ మార్కెట్ లో మీరు నేర్చుకొని ముందుకు వెళ్దాము అనుకున్నట్లయితే గనుక డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఇది నేను డిస్కస్ చేయబోయే కంపెనీ ఐటీసీ సో ఐటీసీ మనందరికీ తెలుసు సో చాలా మంది ఈ కంపెనీ పైన ఇంట్రెస్టెడ్ గా ఉంటారు చాలా సార్లు చాలా మంది వీడియోస్ కూడా చేసి ఉంటారు ఓకే సో ఈ కంపెనీ పైన సో ఈ కంపెనీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అని లేకపోతే ఈ కంపెనీ ఫెయిర్ వాల్యుయేషన్ చీప్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుందని ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఈ కంపెనీ గురించి ఉన్నాయి ఓకే సో వాటన్నిటి గురించి నేను మాట్లాడతాను ఈ రోజు వాల్యుయేషన్స్ గురించి అన్నిటి గురించి నేను మాట్లాడతాను ఓకే సో మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఐటీసీ ఇది ఎఫ్ఎంసీజీ కంపెనీ ఓకే సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అందులో డౌట్ లేదు సో కానీ జనాలు ఏంటంటే ఈ కంపెనీలో మాకు రిటర్న్స్ రావట్లేదు ఈ కంపెనీ నుంచి మేము ఎటువంటి రిటర్న్స్ ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కంపెనీ లాస్ట్ 5 ఇయర్స్ లోను 7 ఇయర్స్ లోను ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు సో ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ అన్ని మనం వింటూ ఉంటాం సో వాటికి కూడా నేను ఆన్సర్ ఇస్తాను ఓకే సో అలాగే ఇక్కడ నుంచి ఈ కంపెనీ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందా మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందా లేదా అనే వాటి విషయాలన్నిటి గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ సో మీ క్వశ్చన్స్ అన్నిటికీ మోస్ట్లీ ఈ వీడియోలో మీకు ఆన్సర్స్ దొరుకుతాయి ఓకే సో ఫస్ట్ మనం ఐటీసీ గురించి ఈ 7-8 ఇయర్స్లో లేకపోతే 5 ఇయర్స్గా మనకి రిటర్న్స్ ఇవ్వట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు సో దాని గురించి నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకే సో ఇక్కడ మీ ముందున్న చార్ట్ ఇది హెచ్యుఎల్ చార్ట్ ఫ్రెండ్స్ సో హెచ్యుఎల్ మనకి ఎంత మంచి రిటర్న్స్ ఇచ్చింది అనేది మనం చెప్పాల్సిన పని లేదు ఓకే సో ఇప్పుడు నేను దీన్ని మంత్లీ చార్ట్గా మీకు ముందుకి తీసుకొస్తాను ఓకే సో ఇది మంత్లీ చార్ట్ ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు నేను చూపించాలనుకుంటున్నాను సో ఇక్కడ ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ పీరియడ్లో హెచ్యుఎల్లో సో ఇక్కడ ఓకే సో ఆల్మోస్ట్ ఇయర్ ఈ పీరియడ్స్లో మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారనుకుందాం సో ఇది చూడండి 2000 ఓకే సో ఫిబ్రవరి మంత్లో 2000వ సంవత్సరంలో మీరు హెచ్యుఎల్లో ఇన్వెస్ట్ చేశారు ఓకే సో అది ఎక్కడ ఏ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేశారంటే 320 లెవెల్స్లో ఇన్వెస్ట్ చేశారు సో ఇది హై ప్రైస్ ఓకే సో మళ్ళీ అదే ప్రైస్ రావటానికి అంటే ఆ ప్రైస్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి మనకి హెచ్యుఎల్ ఎప్పుడంటే మళ్ళీ 2011లో పైకి వెళ్ళటం మొదలు పెట్టింది ఓకే సో 2011లో ఆ ప్రైస్ని క్రాస్ చేసింది ఓకే సో మీరు 2000లో కొన్నారు అండ్ 2011లో స్టాక్ అనేది అక్కడ నుంచి హై లెవెల్స్కి వెళ్ళటం మొదలు పెట్టింది అంటే మీరు 11 సంవత్సరాలు హెచ్యుఎల్లో మీరు ఎటువంటి రిటర్న్స్ని అంటే ఆ మధ్యలో మనకి స్టాక్ మార్కెట్ క్రాష్ ఉంది అవన్నీ ఉన్నాయి ఓకే బట్ స్టిల్ సో 11 ఇయర్స్లో ఒకవేళ ఈ హై లెవెల్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే 11 ఇయర్స్లో మనకి ఈ స్టాక్ అనేది ఎటువంటి మూమెంట్ని మనకి ఇవ్వలేదని మనం చెప్పుకోవచ్చు ఓకే సో ఒకసారి 2011 తర్వాత చూసినట్లయితే సేమ్ అదే 350 లెవెల్స్ నుంచి మనకి నాన్ స్టాప్ బుల్ ర్యాలీ 2011 నుంచి సో యాక్చువల్గా చెప్పాలంటే ర్యాలీ ఎప్పుడు మొదలైందని మనం చెప్పుకోవాలి అంటే కనుక 2008 నుంచి మనకి ఓకే సో 2008 నుంచి మనకి ఆ స్టాక్లో బుల్ ర్యాలీ మనకి హెచ్యుఎల్లో కనిపించింది ఓకే సో బట్ ఇదంతా బుల్ ర్యాలీ గురించి పక్కన పెడితే కనుక మనం 2000లో స్టాక్లో ఇన్వెస్ట్ చేసి మీరు నిద్రపోయినట్లే 10 ఇయర్స్ 11 ఇయర్స్ నిద్రపోయి లేచున్నా కానివ్వండి స్టిల్ హెచ్యుఎల్ అక్కడే ఉండుండేది సో ఎందుకు మనం ఇది మనం ఐటీసీకి ఎందుకు మనం ఈ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానంటే ఇన్వెస్టింగ్ అనేది ఒక హార్డ్ రూల్స్ కాదు ఓకే సో ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎవ్రీ ఇయర్ నాకు ఇంత సిఏజీఆర్ రిటర్న్స్ రావాలి నాకు ఎవ్రీ ఇయర్ నాకు కంపెనీ రిటర్న్స్ ఇవ్వాలి సో ఇలాంటి రూల్స్ ఏమీ లేవు ఓకే సో ఎవరైతే పేషెంట్స్ అంటే ఈ 11 ఇయర్స్ నేను వెయిట్ చేయమని మీతో చెప్పట్లేదు ఓకే సో
నాకు తెలియదు ఏం చేయ, మీకు నేను ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను. ఓకే, సో నేనైనా కానివ్వండి చాలా కష్టం, ఎవరికైనా కష్టం అండి. ఓకే, సో ఎవరికైనా కానివ్వండి అంత హోల్డ్ చేయటం అనేది చాలా కష్టం మేబీ, బట్ ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్. కష్టమైంది కాబట్టే దాన్ని ఇన్వెస్టింగ్ అంటారు. ఓకే, సో ఇన్ ద సేమ్ వే నేను మనకి ఐటీసీ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇన్ ద సేమ్ వే మనకి ఇప్పుడు చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సేమ్ మనం ఈ లోవర్ లెవెల్స్ ని మనం కనెక్ట్ చేయడానికి ట్రై చేసాము అనుకోండి ఐటీసీలో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడెక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉంటుంది. ఓకే, సో ఇక్కడెక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక, సో 2012, ఓకే, సో 2011లో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే కనుక, స్టిల్ మనకి 8 ఇయర్స్ అనుకోవచ్చు, 8 ఇయర్స్ 9 ఇయర్స్ వరకు కూడా సేమ్ ప్లేసెస్లోనే మనకి ఐటీసీ ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ లెవెల్స్కి వచ్చిందని చెప్తున్నాను. ఓకే, సో మీరు దీన్ని ఇలాగ ఇప్పుడున్న కరెంట్ లెవెల్స్కి తీసుకున్నారనుకోండి, ఒకవేళ కరెంట్ లెవెల్స్ తీసుకున్నారనుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ ఎక్కడ మీరు 2012 ఇప్పుడు ఉంది మనకి అంటే 8 ఇయర్స్. ఓకే, సో 8 ఇయర్స్లో స్టాక్ మళ్ళీ అదే లెవెల్స్లో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఏది ఏమైనా కానివ్వండి, మీరు మార్కెట్స్ ని ఎలా చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, సో కంపెనీ ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్, రేదర్ దెన్ రిటర్న్స్ మనకి ఇంపార్టెంటే కాదనట్లేదు, బట్ కంపెనీ పరంగా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాల్సిన ఇది. ఓకే, సో అండ్ ఆల్సో మనకి ఇంకొకటి ఏంటంటే కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే విషయాల మీద మనం ఫోకస్ అనేది ఉండాలి. ఓకే, సో ఐటీసీ గురించి మీకు ఏమన్నా క్వైరీస్ ఉన్నట్లయితే కనుక, సో ఇది హెచ్యుఎల్ని నేను ఎగ్జాంపుల్ తీసుకుని నేను చెప్పాను. సో మీరు 11 ఇయర్స్ వెయిట్ చేస్తారా, 10 ఇయర్స్ వెయిట్ చేస్తారా, లేకపోతే 5 ఇయర్స్ వెయిట్ చేస్తారా అనేది ఈజ్ అప్ టు యూ. ఓకే, సో అది మీ పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, సో అది నేను ఇప్పుడు మీతో చెప్పాలనుకుంటున్నది. అండ్ టెక్నికల్గా చూసినట్లయితే ఇప్పుడున్న లెవెల్స్, ఓకే, సో మనకి ఈ 175 లెవెల్స్, ఈ లెవెల్స్ ఈ కంపెనీకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడే మనకి 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, మంత్లీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. ఓకే, సో దీని బిలో మనకి మంత్లీ క్లోజింగ్ కనుక వస్తే కనుక, సో 170-165 బిలో మనకి మంత్లీ క్లోజింగ్ వస్తే కనుక, దెన్ స్టాక్ అనేది ఇంకా లోవర్ లెవెల్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇది టెక్నికల్ పిక్చర్ ఐటీసీ గురించి. అండ్ నేను హెచ్యుఎల్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకే, సో కెన్ ఇట్ బి ఎ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ హియర్ అంటే కనుక, ఈ వీడియో కంప్లీట్గా అనాలిసిస్ కంప్లీట్గా చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఓకే, సో చూద్దాం ఇప్పుడు మనం. సో బ్రాండ్స్ గురించి వచ్చినట్లయితే కనుక, ఐటీసీ మనకి టొబాకో కంపెనీ అని మనకు తెలిసిన కంపెనీ టొబాకో, బట్ మేజర్ రెవెన్యూస్ కూడా టొబాకో నుంచి వస్తాయి. నేను మీకు రెవెన్యూ బ్రేకప్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బ్రాండ్స్ మనం చూసినట్లయితే ఎఫ్ఎంసీజీ సెక్టర్లో, ఎఫ్ఎంసీజీలో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్, హ్యూజ్ బ్రాండ్స్ మనకి ఈ కంపెనీ అనేది క్రియేట్ చేసింది. సో సమ్ ఆఫ్ ద బ్రాండ్స్ మనకి ఆశీర్వాద్ ఆటా, ఆ తర్వాత ఐటీసీ మాస్టర్ చెఫ్, ఫియామా డివెల్ సోప్, వివెల్ సోప్, క్లాస్మేట్ బుక్స్, సేవలాన్ మనకి ఆ డెటాల్ లాగా సేవలాన్, ఆ తర్వాత పేపర్ క్రాఫ్ట్ నుంచి మనకి ఈ ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ ఐటమ్స్, ఆ తర్వాత సన్ఫీస్ట్ బిస్కెట్స్, గోల్డ్ ఫ్లేక్ నేవీ కట్ అనే సిగరెట్స్, ఆ తర్వాత బింగో చిప్స్, ఐటీసీ మౌర్యా హోటల్స్, క్యాండీమ్యాన్ చాక్లెట్స్, ఎప్పీ నూడిల్స్, మంగళదీప్ అగర్బత్తులు, బీ న్యాచురల్ జ్యూస్, సో ఇవన్నీ సమ్ ఆఫ్ ద గ్రేట్ బ్రాండ్స్ మనకి ఐటీసీ నుంచి. ఓకే, సో రెవెన్యూస్ చూసినట్లయితే సిగరెట్స్ నుంచి మేజర్ రెవెన్యూస్ వస్తూ ఉంటాయి. సో ఇది యాక్చువల్లీ ఎఫ్ఎంసీజీ ఆ కంపెనీ అనే కన్నా ఇది యాక్చువల్లీ ఒక కంగ్లోరమేట్ అనొచ్చు. సో ఈ కంపెనీ ఏంటంటే, సో మనకి సిగరెట్స్లోను, ఎఫ్ఎంసీజీలోను, అగ్రి సెక్టర్లోను, ఆ తర్వాత పేపర్ రిలేటెడ్ బుక్స్ వాటిల్లో, ప్యాకేజింగ్లో, హోటల్స్ అండ్ హాస్పిటాలిటీలో వీటికి దీనికి ఆ ప్రెజెన్స్ అనేది ఉంది. సో మేజర్ రెవెన్యూస్ మనకి సిగరెట్స్ నుంచి వస్తుంది, 46% ఆఫ్ రెవెన్యూస్ అక్కడ నుంచి. అంటే సో 100 రూపీస్ ఇది సేల్ చేస్తుంటే 46 రూపీస్ దీనికి సిగరెట్స్ నుంచి వస్తూ ఉంటాయి. అండ్ 25% మనకి టొబాకో నుంచి వస్తూ ఉంటాయి. అండ్ రిమైనింగ్ అగ్రి బేస్డ్ నుంచి 12.5, పేపర్ నుంచి 8.6, హోటల్స్ నుంచి 3.5% వీటికి రెవెన్యూస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ప్రాఫిట్ బ్రేకప్ చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూస్, 80%
పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూస్ మనకి టొబాకో నుంచి వస్తుంది. సో ఇది ఈ సింగిల్ రీజన్ వల్లనే సో నేను ఈ కంపెనీలో అంత ఇన్వెస్ట్మెంట్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఈ సిన్స్ ఆఫ్ సిన్ కంపెనీస్ లో నేను ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే టొబాకో లాంటి కంపెనీస్. ఓకే, బట్ మీరు మీకు కనుక ఇంట్రెస్ట్ గా ఉంటే డెఫినెట్లీ మీరు చూడొచ్చు. ఓకే, ఈ అనాలిసిస్. సో ఇక్కడ చూడండి, 80% ఆఫ్ ద రెవెన్యూస్ మనకి టొబాకో నుంచి వస్తూ ఉంటాయి. ఓకే, ఎఫ్ఎంసీజీ నుంచి కేవలం 2% ఆఫ్ రెవెన్యూస్ ప్రస్తుతానికి, పేపర్ నుంచి 6.5%, అగ్రిబేస్డ్ నుంచి అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ నుంచి 4%, అండ్ హోటల్స్ నుంచి 1% ఆఫ్. ఇవి మనకి మార్జిన్స్ అనమాట. ఓకే, సో మార్జిన్స్ గురించి మాట్లాడుతాం. సారీ, టొబాకోలో మనకి ఎక్కువ మార్జిన్స్, 80% ఆఫ్ ప్రాఫిట్స్ మనకి. సో ప్రాఫిట్ లో ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక సేల్స్ లో 100 రూపాయల గురించి మాట్లాడుకున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ లో మనకి వీళ్ళు 10 రూపీస్ ప్రాఫిట్స్ వీళ్ళు మేక్ చేస్తుంటే, సో అందులో 80% మనకి టొబాకో నుంచి, ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా ఇలాగా ఎఫ్ఎంసీజీ నుంచి 2%, పేపర్ నుంచి 6.5%. ఓకే, సో 80% అంటే మనకి 80 రూపాయలు మనకి టొబాకో నుంచి, 2 రూపాయలు ఎఫ్ఎంసీజీ సెక్టర్ నుంచి, పేపర్ నుంచి 6.5 రూపీస్, అగ్రికల్చర్ నుంచి 4 రూపీస్, ఆ తర్వాత హోటల్స్ నుంచి 1 రూపీ అనేది మనకి ఈ రెవెన్యూ ప్రాఫిట్స్ అనేవి ఇలా వస్తున్నాయి. ఓకే, సో ఇంకా మీకు చెప్పాలి అంటే కంపెనీ బ్రాండ్స్ అండ్ స్ట్రాటజీస్. సో కంపెనీలో కొన్ని స్ట్రాటజీస్ వీళ్ళు మిగతా కంపెనీస్ కి డెఫినెట్లీ పోటీ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ నెస్లేకి చూడండి, మనకి మ్యాగీ నూడిల్స్ కి డెఫినెట్లీ ఒక మంచి పోటీ అండి ఇది, ఎప్పీ నూడిల్స్ అనేది. సో ఇక్కడ వీళ్ళు వినూత్నమైన ప్రొడక్ట్స్ ని కూడా వీళ్ళు అందిస్తూ ఉంటారు. ఓకే, సో ఎలాగ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మ్యాగీ మనకి జనరల్ గా పిల్లలు నూడిల్స్ ఎక్కువ చుట్టలో ఉన్నా కానీ ఉండి లాంగ్ గా ఉన్న లాంగ్ నూడిల్స్ ఉంటే వాళ్ళకి ఇష్టం అనమాట. సో మ్యాగీ మనం రౌండ్, మనం జనరల్ గా ఎలా కుక్ చేస్తామండి, మన బౌల్స్ అన్ని రౌండ్ షేప్ లో ఉంటాయి. సో రౌండ్ షేప్ లో ఉన్నాయి కాబట్టి మ్యాగీని యాక్చువల్లీ బ్రేక్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అది పలక స్క్వేర్ షేప్ లో ఉంది కాబట్టి మ్యాగీ నూడిల్స్. బట్ ఎప్పీ నూడిల్స్ రౌండ్ ప్యాకెట్స్ లో ఉంటాయి. సో రౌండ్ ప్యాకెట్స్ లో ఉంటే మనం బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇవి సమ్ ఆఫ్ ద స్ట్రాటజీస్, వాళ్ళు ప్లే చేసే స్ట్రాటజీస్. ఓకే, సో కాంపిటీషన్ గట్టిగా ఇస్తున్నారు మిగతా కంపెనీస్ కూడా. ఓకే, సో ఆశీర్వాద్లో కానివ్వండి, ఆ తర్వాత మంగళదీప్ కానివ్వండి, సన్ఫీస్ట్ బిస్కెట్స్ కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ న్యాచురల్ జ్యూసెస్. జ్యూసెస్ లో మనకి ట్రాపికానా, ఆ తర్వాత డాబర్ నుంచి కూడా రియల్ జ్యూసెస్ ఉన్నాయి. వాటి ఆ సెగ్మెంట్స్ లో కూడా మెల్లమెల్లగా మార్కెట్ షేర్ ని ఇది ఈ కంపెనీ తీసుకొస్తుంది బై దీస్ స్ట్రాటజీస్. ఓకే, సో ఇందులో నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, సో కంపెనీ పరంగా, సో రెవెన్యూస్ మనం చూసాం, ప్రాఫిట్ బ్రేకప్ ప్రాఫిట్స్ మనం చూసాము. సో వాల్యుయేషన్స్ పరంగా చూద్దాము. సో ఈ కంపెనీ వాల్యుయేషన్ పరంగా చూసినట్లయితే, మనం పెద్ద ఇందులో రీసెర్చ్ చేసి వాల్యుయేషన్స్ లో పెద్ద రీసెర్చ్ చేయాల్సిన పని లేదు. సో ఈ కంపెనీ మనం చూసినట్లయితే రిలేటివ్లీ ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో ఉన్న కంపెనీస్ తో పోల్చుకుంటే, రిలేటివ్లీ అంటే క్వాలిటీ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ తో పోల్చుకుంటే రిలేటివ్లీ మనకి ఓకే, సో వెరీ చీప్ వాల్యుయేషన్స్ లో ఉంది ఈ కంపెనీ. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను ప్రెజెంటేషన్ లో కూడా రాశాను, ప్రైస్ టు అర్నింగ్స్ రేషియో 14. సో ఇది ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో కంపెనీ లాగా కాకుండా 14 పిఈలో మనకి అవైలబుల్ గా ఉంది. ప్రైస్ టు బుక్ మనకి 3.6 ఉంది. ఓకే, ప్రైస్ టు బుక్ 3.6 టైమ్స్. సో అలా చూసినా మనకి చీపే. ఈవీ ఎబిట్టా మనకి లెస్ దాన్ 10 ఉంది, అలా చూసినా ఈ కంపెనీ చీపే. ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో చూసినట్లయితే మనకి 23.5 టైమ్స్ ఉంది. ఓకే, సో ఎఫ్ఎంసీజీ కంపెనీస్ తో పోల్చుకుంటే చీపే. అండ్ పెగ్ రేషియో 1.8. సో లెస్ దాన్ 2 ఉన్న కంపెనీస్ ని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. సో డెఫినెట్లీ వాల్యుయేషన్ పారామీటర్స్ లో అన్నిట్లో ఈ కంపెనీ చీప్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. అలా అని చెప్పి నేను మిమ్మల్ని వాళ్ళే వెళ్ళిపోయి బల్క్ లో కొనేయమని నేను చెప్పను, ఎందుకంటే మార్కెట్స్ మనకి కరెక్షన్ మోడ్ లో ఉన్నాయి కాబట్టి సిప్ మోడ్ లో కొంత ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది బెటర్ అనేది నా ఐడియా. ఓకే, సో కొద్దిగా ఎక్కువ మనం బై చేసుకోవచ్చు సిప్ మోడ్స్ లో. ఓకే, సో నేను మీకు ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చెప్తున్నాను, మీరు ఇలాంటి స్ట్రాటజీస్ ప్లే అవుట్ చేయొచ్చు అని చెప్తున్నాను, అంతేకానివ్వండి ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను చెప్పట్లేదు. ఓకే, సో గ్రోత్ పరంగా చూద్దాం. కంపెనీ గ్రోత్ పరంగా చూసినట్లయితే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ మనకి 5-6% తో గ్రో అవుతూ ఉంటాయి, బట్ ఈ కంపెనీ బెటర్ పర్ఫామ్ చేస్తుంది మిగతా కంపెనీస్ తో పోల్చుకుంటే. మీరు చూడండి మ్యారికో చూడండి, ఆ తర్వాత గోద్రేజ్ కన్స్యూమర్ చూడండి, హెచ్యుఎల్ చూడండి, ఇవన్నీ దగ్గర మనకి 5% అండ్ 7%
10% ఆ రేంజ్ లో ఉంటాయి. సో బెటర్ మన గ్రోత్ కంపెనీస్ తో గ్రోత్ పోల్చుకున్నట్లయితే కనుక ఇది గ్రోత్ లో కూడా వాటికన్నా ముందు ఉంది. అండ్ రిటర్న్ రేషియోస్ చూసినట్లయితే మనకి హై రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ 35% అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆల్మోస్ట్ 22%. బట్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ మోర్ దెన్ దిస్. ఓకే, సో మ్యారికోల్ కానివ్వండి, హెచ్యుఎల్ కానివ్వండి, ఈ కంపెనీస్ రిటర్న్ రేషియోస్ చూస్తే దీనికి డబల్ కూడా ఉండొచ్చు. బట్ ఈ రిటర్న్ రేషియోస్ బ్యాడ్ కాదు, డెఫినెట్లీ బ్యాడ్ కాదు. ఓకే, సో అది మాత్రం నేను చెప్పచ్చు, నేను చెప్తాను. ఓకే, సో రిటర్న్ రేషియోస్ గ్రోత్, జీరో డెట్ కంపెనీ, హై డివిడెండ్ కంపెనీ. ఓకే, సో డెఫినెట్లీ డివిడెండ్ షేర్ హోల్డర్స్, డివిడెండ్స్ ఎవరికైతే వాళ్ళకి ఇష్టమో అలాంటి వాళ్ళు డెఫినెట్లీ ఈ కంపెనీని చూడొచ్చు. ఓకే, సో ఫర్ ఇన్వెస్టింగ్ పర్పస్. ఓకే, సో ఛాలెంజెస్ ఏంటంటే చూడండి, టొబాకోలో నేను ఎప్పుడు కూడా నెగిటివ్ గానే ఉంటాను. సో స్మోకింగ్ అనేది అంత మంచి పద్ధతి కాదు. ఓకే, సో బట్ దీనికి ఏంటంటే ఎడిక్టివ్నెస్ ఉంటుంది. సో వారెన్ బఫెట్ కూడా దీని గురించి చెప్పారు. సో స్మోకింగ్ అనేది చాలా ఎడిక్టివ్ బిజినెస్, ఎడిక్టివ్ నేచర్ ఉన్నది. సో జనరల్గా జనాలు వీటి నుంచి దూరం వెళ్ళరు. ఓకే, సో ఎంత ప్రైస్ హైక్ చేసినా సో ఇవి వెల్త్ వీళ్ళు వాటికి అలవాటు పడిన వాళ్ళు కొంటూనే ఉంటారు. బట్ రానున్న జనరేషన్స్ లో ఇది చేంజ్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఓకే, సో ఇందులో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. బట్ ఎవరైతే కాన్షియస్ గా ఉంటారో, హెల్త్ కాన్షియస్ గా ఉంటారో, బాధ్యత వహించాలనుకుంటారో, సో వాళ్ళందరూ కూడా వీటిల్లో టొబాకో నుంచి జనరల్ గా చూసినట్లయితే, వరల్డ్ వైడ్ కన్సంప్షన్ కూడా చూసినట్లయితే కొద్దిగా ఇండియా వైడ్ కూడా కొంచెం మనకి ఈ కన్సంప్షన్ అనేది తగ్గుతూ వస్తుంది. సో అది నేను కోరుకుంటాను. సో టొబాకో బిజినెస్ పైన నాకు అంత పాజిటివ్ ఒపీనియన్ లేదు. సో గ్రోత్ పొటెన్షియల్ ఇన్ టొబాకో బిజినెస్ టు అదర్ బ్రాండ్స్. ఓకే, సో టొబాకో అందుకని ఐటీసీ కూడా అది గమనించిందో ఏమో. సో టొబాకో బిజినెస్ లో వచ్చే ప్రాఫిట్స్ తో ఒక ఎఫ్ఎంసీజీ ఎంపైర్ ని ఇది బిల్డ్ చేస్తుంది. సో ఎఫ్ఎంసీజీ బిజినెస్ ఇంకా కూడా ఇంకా హ్యూజ్ గా గ్రో అవుతుంది అనేది వీళ్ళ ఉద్దేశం, మేనేజ్మెంట్ ఉద్దేశం. అండ్ వీళ్ళ క్యాపిటల్ కూడా ఏదైతే ప్రాఫిట్స్ వీళ్ళు టొబాకో నుంచి వస్తున్నాయో అవన్నీ కూడా ఎఫ్ఎంసీజీ మీద క్యాపెక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో బట్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ మనం చూసినట్లయితే కనుక సో చాలా కాంపిటేటివ్ నేచర్ ఉన్న బిజినెస్. ఓకే, సో అది ఒక ఛాలెంజ్ అవ్వచ్చు కాంపిటీషన్ గురించి. అండ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్, వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా డెట్ నుంచి రేస్ చేయాల్సిన పని లేదు, ఇంటర్నల్ అక్రూవల్స్ అంటారు కదా, వీళ్ళ దగ్గర క్యాష్ ఆ తర్వాత ప్రాఫిట్స్ ఉన్నాయి. ఏదైతే మనకి టొబాకో బిజినెస్ నుంచి వస్తున్న ప్రాఫిట్స్ అన్ని కూడా వీళ్ళు అందులో యూజ్ చేస్తున్నారు. బట్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు చేస్తున్నారు. ఓకే, సో ఓవర్ డైవర్సిఫికేషన్, నాకు టూ మచ్ డైవర్సిఫికేషన్ కూడా ఇష్టం ఉండదు. ఓకే, సో టొబాకో అండ్ ఎఫ్ఎంసీజీ ఉన్నట్లయితే పేపర్ కూడా పర్వాలేదు అక్కడ వరకు. ఓకే, బట్ నేను ఆ హోటల్స్ బిజినెస్ మీద అంత పాజిటివ్ గా లేను. హోటల్స్ బిజినెస్, ఆ తర్వాత అగ్రి రిలేటెడ్ కూడా వీళ్ళకి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే అక్కడ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే వీళ్ళకి అవసరం వచ్చినవి, వీళ్ళు వీళ్ళ ఆశీర్వాద్ కానివ్వండి, ఇలాంటి ప్రోడక్ట్స్ లో ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్న ప్రోడక్ట్స్, వీట్ కానివ్వండి లేకపోతే ఇంకోటి వీళ్ళే అది పండించాలని చూస్తున్నారు. సో అది కూడా కొంచెం డైవర్సిఫికేషన్, అది కూడా నాకు అంత పాజిటివ్ ఒపీనియన్ లేదు. సో ఇవి సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఈ కంపెనీకి. ఓకే, సో ట్రిగ్గర్స్ చూసినట్లయితే ఎఫ్ఎంసీజీ డెఫినెట్లీ రెసిషన్ ప్రూఫ్ బిజినెస్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు. సో డెఫినెట్లీ ఎఫ్ఎంసీజీ వీళ్ళు ఈ స్ట్రాంగ్ బ్రాండ్స్ అనేవి తప్పకుండా పే అవుట్ ఇస్తాయి. సో ఈ స్ట్రాంగ్ బ్రాండ్స్ వల్ల వీళ్ళు తప్పకుండా బెనిఫిట్ పొందుతారు. లైక్ హెచ్యుఎల్ చూడండి, ఎంతో కాలం బ్రిటానియా చూడండి, ఎంతో కాలంగా ఈ బ్రాండ్స్ వల్ల వాళ్ళు ఇప్పుడు బెనిఫిట్ పొందుతున్నారు. సో ఐటీసీ కూడా అలాంటి బ్రాండ్ని బిల్డప్ చేస్తుంది. సో ఈవెన్చువల్లీ గోయింగ్ హెడ్ ఇవన్నీ కూడా క్లిక్ అవుతాయి. ఓకే, సో డీమర్జ్ ఎఫ్ఎంసీజీ టొబాకో బిజినెస్ ని ఎఫ్ఎంసీజీ బిజినెస్ ని డీమర్జ్ చేస్తే కనుక దెన్ ఇట్ విల్ బి ఎ రియల్లీ గుడ్ థింగ్. సో అప్పుడు నేను డెఫినెట్లీ ఇందులో నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో నాన్ టొబాకో బిజినెస్ మనకి గ్రోత్, మనకి గుడ్ గ్రోత్ ఇస్తుంది. ఓకే, సో బిగ్గర్ బ్రాండ్ వాల్యూ. ఓకే, సో డీమర్జ్ అయితే కనుక డెఫినెట్లీ ఈ కంపెనీ రీరేటింగ్ అవుతుంది. ఓకే, సో ఆ నమ్మకం నాకైతే ఉంది. సో ఎఫ్ఎంసీజీ బ్రాండ్స్ అనేవి వీళ్ళు క్రియేట్ చేస్తున్న బ్రాండ్స్ రియల్లీ మనకి గ్రేట్ బ్రాండ్స్ గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఏ లెవెల్స్ లో ఏంటి అని చెప్పి మీతో డిస్కస్ చేశాను. సిప్ మోడ్ బెటర్, ఎందుకంటే వాల్యుయేషన్స్ మనకి చీప్ గా ఉన్నాయి. సో కొద్దిగా ఎక్కువ అలొకేషన్ పెట్టుకొని కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ లో కంగారు పడాల్సిన పని లేదు, ఎందుకంటే మార్కెట్స్ కరెక్షన్ మోడ్ లో ఉన్నాయి కాబట్టి. ఓకే, సో అది. అండ్ ఆ తర్వాత నేను మీకు చెప్పాను, మీకు ఆ యాపిటైట్ ఉండాలి. 10-11 ఇయర్స్ హెచ్యుఎల్ లో ఉన్న యాపిటైట్, ఇప్పటి వరకు కూడా ఐటీసీ చాలా మంది ఈ కంపెనీలో ఎగ్జిట్ అవ్వరు, ఎందుకంటే
డివిడెండ్ పేయింగ్ కూడా ఈ కంపెనీ. సో ఆ పరంగా ఒకసారి మీరు ఆలోచించుకొని ఇది కనుక ఇంకొక 2-3 ఇయర్స్ అట్లీస్ట్ 3-4 ఇయర్స్ ఇది మీ పేషెంట్స్ ని టెస్ట్ చేయొచ్చు. సో అలాంటి యాపిటైట్ మీకు ఉండి ఇన్వెస్ట్ చేసి స్మాల్ స్మాల్ క్వాంటిటీస్ లో ఇన్వెస్ట్ చేసి ఓకే కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే విషయాలపైన ఫోకస్ పెట్టుకొని రిటర్న్స్ పైన తక్కువ ఫోకస్ పెట్టుకున్నట్లయితే కనుక డెఫినెట్లీ ఐటీసీ ఒక కన్సిడర్ చేయొచ్చు మీరు. ఓకే సో ప్రమోటర్ హోల్డింగ్ గురించి కూడా చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. ప్రమోటర్స్ హోల్డింగ్ యాక్చువల్లీ లేదు ఈ కంపెనీలో, 0 ప్రమోటర్ హోల్డింగ్. ఓకే సో ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వీళ్ళు కలిపి దగ్గర దగ్గర 75-80% ఉన్నట్లున్నారు. బట్ అది పెద్ద నెగిటివ్ అనేది కాదు. బట్ ప్రమోటర్స్ అనేవాళ్ళు లేకపోతే టాప్ మేనేజ్మెంట్ అనేవాళ్ళు కొంచెం సీరియస్ గా ఈ కంపెనీని ఇంకొంచెం సీరియస్ గా తీసుకొని ఇంకొంచెం అగ్రెసివ్ గా గ్రోత్ ఆపర్చునిటీ వీళ్ళు ఏదైతే ఉందో అలాగే కంటిన్యూ చేస్తారనేది నా అభిప్రాయం. ఓకే సో అది ఏ లెవెల్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి. సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది ఐటీసీ గురించి. సో మీకు హెచ్యుఎల్ కంపారిజన్ నేను చూపించాను, 11 ఇయర్స్ 10 ఇయర్స్ ఎలా పర్ఫామ్ చేయలేదో. మేబీ సిమిలర్ గా ఐటీసీ కూడా అలాగే పర్ఫామ్ చేయకపోవచ్చు. ఓకే బట్ ఆ పర్ఫార్మెన్స్ పక్కన పెడితే కనుక కంపెనీ ఏం చేస్తుంది, ఎలా గ్రో అవుతుంది, వాటి అసలు ఏంటి అనే విషయాల్ని మీరు తెలుసుకోవాలి. సో ఇది కైండ్ ఆఫ్ స్మాల్ రివ్యూ అనుకోవచ్చు మీరు. మీకు ఈ కంపెనీ ఏం చేస్తుంది, రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది, కంపెనీ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేశాను ఈ కంపెనీ గురించి నేను. ఓకే సో ఫ్యూచర్లో ఈ కంపెనీ ప్రాబ్లమ్స్ ఎలా ఉండొచ్చు, లేకపోతే ఫ్యూచర్లో ఈ కంపెనీ గ్రో అవడానికి ఛాన్సెస్ ఏంటి, ఇలాంటి విషయాలు నేను మీతో డిస్కస్ చేశాను. ఓకే సో ఈ వీడియో నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నట్లయితే ప్లీజ్ లైక్ బటన్ని ప్రెస్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జై హింద్.